Hello friends, let's continue with this number in this module. So we have seen in the previous video, we have seen how to install the NumPy module and how to import that NumPy in our system. Now how to create the arrays. That means array use chesi manamu array function use chesi data ni ela gather cheyachu, ela organize cheyachu anedi ee video lo chudam. Okay na? So in the particular NumPy, we are going to discuss about the array function. With this, manamu data ni ela gather cheyachu. Ante data points ni ela gather cheyachu, vaatini ela organize cheyachu chudam. And meeru directory lo previous ga chusinatlayite, array is the function that supports to create the array. Okay. So what is an array? So ఇక్కడ array అంటే ఏంటి? జనరల్ గా చెప్పాలి అంటే మ్యాట్రిక్స్. ఇట్ ఈజ్ ఏ హోమోజినస్ డేటా స్ట్రక్చర్. హోమోజినస్ డేటా స్ట్రక్చర్ దట్ అలోస్ ద యూజర్ దట్ అలోస్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ డేటా. డేటా అంటే హోమోజినస్ డేటా స్ట్రక్చర్ అంటే ఎట్టే మనము ఓన్లీ ఒక్క టైప్ ఆఫ్ డేటాని క్రియేట్ చేయగలం. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఇమ్యూటబుల్ ఇన్ నేచర్. అంటే వన్స్ ఒక ఎరేని క్రియేట్ చేసిన తర్వాత మనం మ్యానిపులేషన్స్ అనేవి చేయలేము. మీరు జనరల్గా మ్యాథమెటిక్స్లో కూడా చూసినా కానీ ఒక ఒకసారి మ్యాట్రిక్స్ని క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో మనం రిమూవ్ చేయడం కానీ యాడ్ చేయడం కానీ ఇలా యూజర్ ఆపరేషన్స్ అనేవి ఏమీ చేయలేదు, అంతేనా? సో ఇక్కడ ఇట్ ఈస్ సో ఇక్కడ నంపై సపోర్ట్స్ మల్టీ డైమెన్షనల్ ఎరేస్ టు క్రియేట్. సో మల్టీ డైమెన్షనల్, జనరల్గా మన మ్యాథ్స్లో అయితే 1 డైమెన్షనల్ 2 డైమెన్షనల్ ఎరేస్ని మాత్రమే లిమిటెడ్గా చూస్తూ ఉంటాం జనరల్గా మనం అయితే మ్యాథ్స్ 10th ఇంటర్ వరకు, అవునా? ఎస్ను. బట్ ఇక్కడ వీ హ్యావ్ ద లిమిటేషన్ అప్ టు మల్టీ డైమెన్షనల్, అంటే వీ కెన్ క్రియేట్ అప్ టు 32 డైమెన్షనల్ ఎరేస్. ఓకే, 32 డైమెన్షనల్ ఎరే వరకు మనము క్రియేట్ చేయొచ్చు. అండ్ ఎరే ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈజ్ ఏ స్పేస్ సపరేటెడ్ వాల్యూస్. స్పేస్ సపరేటెడ్ వాల్యూస్ అనేవి ఉంటాయి. చెప్పాను కదా హోమోజినస్ డేటా స్ట్రక్చర్ కాబట్టి ఎట్ ఏ టైము మీరు ఒక డేటా టైప్ను మాత్రమే స్టోర్ చేయగలరు. సో సో వైల్ డిక్లరింగ్ ద ఎరే ఆల్సో యూ కెన్ ఇండికేట్ ద డేటా టైప్ ఆఫ్ ది డేటా ఆల్సో. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ అన్సిమిలర్. అంటే లిస్ట్ లో మనకి పైథాన్ లో లిస్ట్ ఉంది, మరి ఎరే ఉంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ అంటే లిస్ట్ ఈస్ ద హెట్రోజినస్ డేటా స్ట్రక్చర్, వెరాస్ ఎరే ఈస్ ద హోమోజినస్ డేటా స్ట్రక్చర్. లిస్ట్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కామా సపరేటెడ్ వాల్యూస్ అనేవి ఉంటాయి. సో లిస్ట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే లిస్ట్ అంటే కామా సపరేటెడ్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీరు కావాలంటే టైప్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఇవి లిస్ట్. ఓకేనా? వేరే మీరు మ్యాట్రిక్స్ లో చూస్తే ఎలా ఉంటుంది, స్పేస్ సపరేటెడ్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఎస్ ఆర్ నో? ఓకే, దిస్ ఈస్ ది మ్యాట్రిక్స్. సో ఈ మ్యాట్రిక్స్ ని కానీ ఈ ఎరేని కానీ క్రియేట్ చేయాలంటే వీ హ్యావ్ ది సపోర్టింగ్ డేటా ఎలిమెంట్స్ కాల్డ్ స్ట్రింగ్. స్ట్రింగ్ ని యూస్ చేసి క్రియేట్ చేయొచ్చు, అండ్ టపుల్ని యూస్ చేసి కానీ సెట్ని యూస్ చేసి లిస్ట్ని యూస్ చేసి క్రియేట్ చేయొచ్చు. డిక్షనరీ యూస్ చేసి క్రియేట్ చేయొచ్చా అంటే డిక్షనరీ 2D డేటా కాదు. డిక్షనరీ 2D డేటా ఏమీ కాదు, అది కూడా 1D డైమెన్షనల్ డేటానే. బట్ ఏంటి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇండెక్స్ మనకి కీస్ ఉంటాయి, ఆ కీస్ అనేవి విజిబుల్గా ఉంటాయి యూజర్కి, అంతే. బట్ అది కూడా 1D డైమెన్షనల్ డేటా టైపే. సో దీస్ ఆర్ ద సపోర్టింగ్ ఎలిమెంట్స్ దట్ సపోర్ట్స్ టు క్రియేట్ ది ఎరేస్ ఇన్ పైథాన్. ఓకే, నౌ లెట్స్ సీ ఎరే ఫంక్షన్. అసలు ఈ ఎరే అనేది యూ కెన్ థింక్ లైక్ ఇట్ ఈస్ ది సబ్ మోడ్యూల్. ట్రీట్ లైక్ ఇట్ ఈస్ ది సబ్ మోడ్యూల్ ఆఫ్ నంపై. నంపై మాడ్యూల్లో ఎరేని ఒక సబ్ మోడ్యూల్ లాగా మీరు తీసుకున్నట్లయితే
మీకు ఈజీ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. సో హెల్ప్ తీసుకోండి, హెల్ప్ తీసుకుంటే మీకు హౌ టు క్రియేట్ ది ఎరే అనేది ఐడియా వస్తుంది. సో ఫస్ట్ ఇన్పుట్ నంపై యాజ్ ఎన్పై. ఓకే చూడండి, యూ విల్ గెట్ ద డాక్యుమెంటేషన్ రిగార్డింగ్ ది ఎరే మోడల్ ఆర్ ఎరే ఫంక్షన్. చూడండి హౌ టు క్రియేట్ ద ఎరే. సో ఎరే అంటే ఇక్కడ మనకు ఫంక్షన్ లాగా కనిపిస్తుంది కాబట్టి పెరాంథసిస్ ఉన్నాయి అంటే అది ఫంక్షన్ అని. సో ఈ ఎరేకి మీరు దేన్నైతే ఎరేగా కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ ని పాస్ చేయాలి. సో ఇందులో సపోర్టింగ్ అట్రిబ్యూట్స్ ఏమున్నాయి అంటే డేటా టైప్, ఇవన్నీ కూడా ఆప్షనల్ అనమాట. మనం ఎరేని క్రియేట్ చేసేటప్పుడే డేటా టైప్ ను కూడా డిక్లేర్ చేయొచ్చు, ఆప్షనల్. డిఫాల్ట్ గా అయితే నన్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి పారామీటర్స్ ఎలా ఉన్నాయి. క్రియేట్ ఎన్ ఎరే, పారామీటర్స్ ఆబ్జెక్ట్ ఎరే లైక్ ఎన్ ఎరే ఎనీ ఆబ్జెక్ట్ ఎక్స్పోజింగ్ ద ఎరే ఇంటర్ఫేస్ అన్ ఆబ్జెక్ట్ హూస్ ఇలా ఇన్ అంటే దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా కూడా మీరు గెట్ చేయొచ్చు. సో నౌ ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ ది ఎరే యూజింగ్ ఎరే. సో క్రియేటింగ్ ది ఎరే యూజింగ్ ఫస్ట్ వీ విల్ ట్రై విత్ ది స్ట్రింగ్. ఓకే నౌ యూ కెన్ డైరెక్ట్లీ ప్రింట్ ఆర్ యూ కెన్ డైరెక్ట్లీ రిటర్న్, నో ప్రాబ్లమ్. సో ఎస్టీ ఈజ్ ఈక్వల్ టు ఎన్పి డాట్ ఎరే ఆఫ్, దీనికి ఒక ఆబ్జెక్ట్ ని పాస్ చేయమంటున్నారు. సో ఓకే తెలుగు డట్ టైప్. ఇక్కడ డి టైప్ ను కూడా డిక్లేర్ చేయాలి అంటున్నాను. జనరల్ గా అయితే ఇది స్ట్రింగ్ అని మనకు తెలుస్తుంది కాబట్టి నేను ఇగ్నోర్ చేస్తున్నాను. సో ఎస్టీని రిటర్న్ చేయండి. సో ఇక్కడ మీరు యాక్చువల్ గా డేటా టైప్ ని ఇగ్నోర్ చేశారు, అవునా కదా, ఇగ్నోర్ చేశారు. బట్ ఏమైంది ఇక్కడ ఆబ్జెక్ట్ అని రిటర్న్ చేసింది. డేటా సైన్స్ లో స్ట్రింగ్ ని ఆబ్జెక్ట్ లాగా కన్సిడర్ చేస్తారు, దాని సింబలే ఇది, దాని నొటేషన్. ఓకేనా? సో ఇది ఎరే అని మీకు ఎలా తెలుసు? ఇక్కడ మీకు సింగిల్ స్ట్రింగే కాబట్టి మీకు ఇచ్చింది, మీకు వేరియేషన్ తెలియకపోవచ్చు. ఓకేనా? వేరియేషన్ తెలియకపోవచ్చు. సో నంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ తో మీరు ట్రై చేస్తే తెలుస్తుంది. లెట్స్ ట్రై అనదర్ వన్. డాట్ స్ప్లిట్ అప్లై చేయండి. సో డి టైప్ కూడా ఇక్కడ ఇగ్నోర్ చేసేయండి ప్రజెంట్. సో ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే లిస్ట్ ఆఫ్ కామా సపరేటెడ్ గా రిటర్న్ చేసింది, బట్ ఇక్కడ మీరు డేటా టైప్ చెక్ చేసుకున్నట్లయితే ఎరే అని చూపిస్తుంది. సో దీన్ని ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్న్ ప్రింట్ చేయండి. చూడండి ఇప్పుడు ఇక్కడ స్పేస్ సపరేటెడ్ వన్ డైమెన్షనల్ అనేది వచ్చేసింది. ఓకేనా? ఇంకా మీకు ఈ స్ట్రింగ్ తో అర్థం కాకపోతే లెట్స్ ట్రై విత్ ది ఇంటీజర్ పార్ట్. ఓకే సో ఎన్ నమ్స్ ఈక్వల్ టు ఎన్పి డాట్ ఏరే ఆఫ్, ఐ వాంట్ టు పాస్ ది టపుల్ ఆఫ్ వాల్యూస్. సో ఇక్కడ నేను డి టైప్ ని అగైన్ ఇగ్నోర్ చేస్తున్నాను. డి టైప్ ని అంటే డేటా టైప్ ని ఇగ్నోర్ చేశాను. చూడండి ఇవి టపుల్ ఆఫ్ వాల్యూస్ కామా సపరేషన్ తో ఉన్నాయి, బట్ మీరు ఎరేగా కన్వర్ట్ చేసినప్పుడు స్పేస్ సపరేటెడ్ గా వచ్చాయి. అండ్ ఇక్కడ నేను ఇచ్చింది ఇంటీజర్ వాల్యూస్. నౌ ఐ వాంట్ టు రిప్రజెంట్ ఇట్ విత్ ఫ్లోట్ వాల్యూస్. సో డేటా టైప్ అనే అట్రిబ్యూట్ మీరు యాడ్ చేసేటప్పుడు వితౌట్ కొటేషన్ అయినా ఇవ్వచ్చు, లేదంటే విత్ ఇన్ కొటేషన్ అయినా ఇవ్వచ్చు. ఓకేనా? సో నేను తీసుకుంది ఇంటీజర్ వాల్యూస్, బట్ ఇక్కడ డి టైప్ ఈక్వల్ టు ఫ్లోట్ అని ఇచ్చాను కాబట్టి ఫ్లోటింగ్ వాల్యూస్ ని రిటర్న్ చేసింది. సెకండ్, సో ఎన్పి డాట్ ఎరే ఆఫ్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ తో ట్రై చేస్తాను. ఓకే నౌ డి టైప్ ఈక్వల్ టు ఎస్టిఆర్. చూడండి నేను తీసుకున్న ఇంటీజర్ వాల్యూ బట్ స్ట్రింగ్ అని ఇచ్చాను. సో మీకు స్ట్రింగ్ ఫార్మాట్ లో రిటర్న్ అయింది. ఓకేనా? మీరు ఎస్టిఆర్ కాబట్టి ఎస్టిఆర్ అని ఇచ్చారు అనుకోవచ్చు, ఫ్లోట్ అని ఇవ్వండి. ఓకేనా? ఓకే సో మీరు డి టైప్ ని యాడ్ చేసేటప్పుడు ఇది చెప్పాను కదా ఆప్షనల్,
ఇలా అయినా వితౌట్ కొటేషన్ అయినా మీరు ఇవ్వచ్చు, విత్ కొటేషన్ అయినా మీరు ఇవ్వచ్చు, ఎలా ఇచ్చినా కానీ యాక్సెప్ట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ హౌ టు క్రియేట్ ది ఎరే యూజింగ్ టపుల్ అండ్ లిస్ట్. నౌ వీ కెన్ క్రియేట్ విత్ సెట్ ఆల్సో. సో ఎస్టీ టు ఈక్వల్ టు ఎన్పీ డాట్ ఎరే ఆఫ్, యూ కెన్ డైరెక్ట్లీ ప్రింట్ ది ఎరే ఆల్సో. సో ప్రింట్ ఎన్పీ డాట్ ఎరే ఆఫ్. నౌ ఐ జస్ట్ వాంట్ టు పాస్ ది వాల్యూస్. ఓకే, సో ఇక్కడ డి టైప్ ఈక్వల్ టు, సో ఇక్కడ నేను ఫ్లోటింగ్ వాల్యూస్ ఇస్తాను. డి టైప్ ఈక్వల్ టు ఇంట్ అని డిక్లేర్ చేస్తున్నాను. చూడండి ఎర్రర్ వచ్చింది. ఇక్కడ మీరు తీసుకుంది ఫ్లోటింగ్ వాల్యూ, బట్ ఇక్కడ డి టైప్ ఈక్వల్ టు ఇంట్ అని ఇచ్చారు, అదే అక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది. లెట్స్ ఇక్కడ చూడండి, మీరు ఇవ్వాల్సింది ఇక్కడ సెట్ ని అలో చేయట్లేదు. ఎరే ఇస్ నాట్ అలోయింగ్ దిస్ సెట్. ఎందుకు సెట్ ని ఎందుకు అలో చేయట్లేదు అంటే, సెట్ ని ఎందుకు అలో చేయట్లేదు అంటే, సెట్ మీకు ఆల్రెడీ తెలుసు ఇది అన్ఆర్డర్డ్ గా ఉంటుంది. అన్ఆర్డర్డ్ గా ఉంటుంది, మీరు ఇచ్చిన ఆర్డర్ వేరు, మీరు గెట్ చేసే ఆర్డర్ వేరు, కాబట్టి అక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ ఈ సెట్ అనేది అన్ఆర్డర్డ్ కాబట్టి, అంటే మనం ఇచ్చిన ఆర్డర్ వేరు, ఇది గెట్ చేసిన ఆర్డర్ వేరు, ఒక అసెండింగ్ ఆర్డర్ లో ఫాలో అయ్యి అరేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇది మనకి అలౌ చేయలేదు అనమాట. ఓకేనా? సో దట్స్ వై సెట్ తో మనకి పాసిబుల్ అవ్వలేదు. నెక్స్ట్ అట్రిబ్యూట్స్ కూడా చూద్దాం. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ట్రై విత్ ది అనదర్ వన్. ఓకే, సో టిల్ నౌ యూ హ్యావ్ సీన్ ఓన్లీ వన్ డైమెన్షనల్ ఎరే. సో మల్టీ డైమెన్షనల్ ఎరే అని చెప్పాను కదా, చేద్దామో చూడండి. సో నౌ క్రియేటింగ్ 2D ఎరేస్, 2D ఎరే. ఏఆర్ ఈక్వల్ టు ఎన్పీ డాట్ ఎరే. నౌ సో టేక్ టూ లిస్ట్ ఆఫ్ లిస్ట్. సో ఇక్కడ చూడండి లిస్ట్ వన్. సో ఫస్ట్ లిస్ట్ అనేది ఫస్ట్ రో అవుతుంది, అండ్ లిస్ట్ టూ ఈక్వల్ టు రో టూ అనమాట. ఓకేనా? 2D ఎరే అన్నాను కాబట్టి, 2D ఎరేస్ అంటే ఏంటి? కంటెంట్స్. 2D ఎరేస్ అంటే రో ఉంటుంది, కాలం ఉంటుంది. సో సో రో అండ్ కాలం రెండు ఉంటాయి కాబట్టి ఇక్కడ మీకు సింపుల్ గా అర్థమవుతుంది. ఫస్ట్ లిస్ట్ లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, సెకండ్ లిస్ట్ లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా? నౌ ట్రై టు ప్రింట్. ఓకే, సో దిస్ ఈస్ ద మ్యాట్రిక్స్ కంటైనింగ్ 2 రోస్ విత్ 3 కాలమ్స్ ఇన్ ఈచ్. సో ఈచ్ రో లో 3 కాలమ్స్ అనేవి ఉన్నాయి. సో దిస్ ఎంటైర్ మ్యాట్రిక్స్ ఆర్ ఎరే కంటైనింగ్ 2 రోస్. దిస్ ఇస్ 2D ఎరే. ఇక్కడ మీరు ఇంటీజర్ వాల్యూస్ ఇచ్చారు కదా, సో ఇక్కడ మీరు డి టైప్ ఈక్వల్ టు ఫ్లోట్ అని కూడా డిక్లేర్ చేయొచ్చు. అండ్ నంబర్ ఆఫ్ డైమెన్షన్స్ 2 ఉన్నాయి కదా, మీరు నంబర్ ఆఫ్ డైమెన్షన్స్ కూడా రిస్ట్రిక్ట్ చేయొచ్చు, అది ఫర్దర్ గా చూద్దాం. ఓకేనా? నౌ సో ఏఆర్ 3 ఈక్వల్ టు ఎన్పి డాట్ ఎరే ఆఫ్ లిస్ట్ ఆఫ్ టపుల్ ఆఫ్ వాల్యూస్ ఇవ్వండి. సో ఇప్పుడు ఏం చేశాను, 2D ఎరే కంటైన్స్, ఇక్కడ ఏం కంటైన్స్, 3 రోస్ అండ్
త్రీ కాలమ్స్. ఓకే, సో చూడండి ఈజీగా. ఇప్పుడు చూడండి, వన్ టూ త్రీ, అండ్ ఇక్కడ ఫ్లోటింగ్ వాల్యూస్ ఇస్తాం. ఓకే, సో ఫస్ట్ లిస్ట్ లో నేను ఫస్ట్ టపుల్లో స్ట్రింగ్స్ తీసుకున్నాను, నెక్స్ట్ ఇంటీజర్స్ తీసుకున్నాను, నెక్స్ట్ ఫ్లోటింగ్ వాల్యూస్ తీసుకున్నాను. సో ఇప్పుడు నాకు యాజ్ ఎ రిజల్ట్ ఏమొస్తుంది, హోమోజినస్ డేటా స్ట్రక్చర్ కాబట్టి ఆటోమేటిక్గా అవన్నీ కూడా ఓన్లీ వన్ డేటా టైప్ని ఫాలో అవుతాయి. చూడండి, ఓకే, ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో కదా. ఓకే, లిస్ట్ ఆఫ్ ఫిష్ తో చూద్దాము డైరెక్ట్గా. ఎన్పీ డాట్ ఏరియా లిస్ట్ ఆఫ్ లిస్ట్ 1, 2, and 3. చూడండి, 1, 2, 3 అండ్ 6. హియర్ ఆల్సో 9. చూడండి, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ డైరెక్ట్ గా స్ట్రింగ్ ఎరేలోకి కన్వర్ట్ అయిపోయింది. ఓకే, ఎందుకంటే హోమోజినస్ డేటా స్ట్రక్చర్, మీరు ఇక్కడ నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ను కూడా రిస్ట్రిక్ట్ చేయొచ్చు. సో n డైమెన్షన్స్ ఈక్వల్ టు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డైమెన్షన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ ది లిమిటేషన్ అప్ టు 32 డైమెన్షనల్ లెవెల్, 32 డైమెన్షనల్. సో ప్రింట్ ఎంపీ డాట్ ఎరే ఆఫ్ ఓన్లీ సింగిల్ ఎరే తీసుకోండి, ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఓన్లీ సింగిల్ డైమెన్షనే తీసుకున్నారు, బట్ ఇక్కడ రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. n డైమెన్షన్స్ ఈక్వల్ టు 32. ఓకే, సో ట్రై టు గివ్ మోర్ అండ్ మోర్. 32 డైమెన్షనల్ ఇచ్చారు కదా, ట్రై టు ఇంక్రీజ్ ద నంబర్. ఇంక్రీజ్ చేయాలని చూస్తే సపోర్ట్ చేయదు. ఓకే, సో 35 ఇచ్చినప్పుడు మీకు ఇక్కడ ఎర్రర్ అనేది వచ్చేసింది. ఓకే, సో దట్ ఈస్ వాట్ హౌ టు క్రియేట్ ది ఎరేస్ యూజింగ్ ఎరే సబ్ మాడ్యూల్. సో వీ హ్యావ్ అనదర్ ఫంక్షన్స్ ఆల్సో దట్ సపోర్ట్స్ టు క్రియేట్ ద ఎరేస్, అండ్ దట్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ది ఫర్దర్ వీడియో. థ్యాంక్ యూ.